శుభోదయం పిల్లలు ఈరోజు మనం ఐదవ తరగతి పాఠ్యపుస్తకంలోని ఎనిమిదవ పాఠం వృధా చేయం గురించి తెలుసుకుందాం అయితే పాఠంలోకి వెళ్ళడానికి ముందు మనం ఈ పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు నేర్చుకునే అంశాల గురించి తెలుసుకుందాం విద్యుత్తును ఎందుకు పొదుపుగా వాడాలో తెలుసుకుంటారు నిజ జీవితంలో విద్యుత్తును పొదుపు చేయడానికి ప్రయత్నిస్తారు పోస్టర్లు ఏ ఏ విషయాలు ఉంటాయో తెలుసుకుంటారు పోస్టర్ను ఎందుకు వాడతారో అవగాహన చేసుకుంటారు తెలుసుకున్నాం కదా పిల్లలు ఇక మనం పాఠంలోకి వెళ్దాం అయితే పాఠంలోకి వెళ్ళడానికి ముందు ఇంతకుముందు భాగంలో మనం ఏం చెప్పుకున్నామో చూద్దాం ఏం చెప్పుకున్నాం అవును విద్యుత్తును ఏ విధంగా పొదుపు చేయాలి అనే అంశాలకు సంబంధించి ఒక పెద్ద కాగితాన్ని అతికించారు కదా దాన్ని లక్ష్మి రాధ సరిత అనిరుద్ శైలజలు చదివారు ఆ విషయాన్నే నర్మదతో చెప్పారు అప్పుడు నర్మద పెద్ద కాగితం అనకూడదు పోస్టరు అనాలి అని చెప్పింది అందుకు సరిత ఈ విధంగా అన్నది అవును మా ఊరి జాతరకు సంబంధించి కూడా పోస్టర్ను వేశారు అని చెప్పింది అందుకు నర్మద ఇంకా ఇటువంటి పోస్టర్లు ఏవైనా చూసారా అని అడిగింది కదా పిల్లల్ని కదా అంతవరకు మనం ఇంతకు ముందు భాగంలో చెప్పుకున్నాం మరి ఇప్పుడు పాఠంలోకి నర్మద నర్మదేమన్నది ఇంకా ఎవరైనా ఇటువంటి పోస్టర్ చూసారా అని అడిగింది అందుకు అనిరుద్ సినిమా పోస్టర్ చూశాను దాని మీద హీరో బొమ్మలు ఇంకా వేరే బొమ్మలు కూడా ఉన్నాయి సినిమా పేరు దర్శకుని పేరు నిర్మాత పేరు ఇంకా వేరే పేర్లు కూడా రాసి ఉన్నాయి అన్నాడు విన్నారు కదా పిల్లలు అనిరుద్ ఏమన్నాడు ఒక సినిమా పోస్టర్ చూశాను నేను అందులో హీరో బొమ్మలు వేరే వాళ్ళ బొమ్మలు అందులో సినిమా పేరు ఆ సినిమా తీసిన దర్శకుని పేరు నిర్మాత పేరు ఉన్నాయని చెప్పాడు చూడండి పిల్లలు ఇక్కడ సినిమా పోస్టర్ కనిపిస్తుంది కదా అందులో కింద చూడండి అందులో ఉన్నాయి కదా దర్శకుని పేరు నిర్మాత పేరు ఉన్నాయి కదా ఇక్కడ కొందరు బొమ్మలు కూడా ఉన్నాయి చూసారు కదా పిల్లలు అప్పుడు శైలజ ఈ విధంగా అన్నది చూడండి ఏమన్నదో చూద్దాం అప్పుడు శైలజ చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని మన ఊర్లో పోస్టర్ అతికించారు అన్నది మన ఊర్లో కూడా పోలియో చుక్కలు వేయమని పోస్టర్ అతికించారు అని చెప్పింది శైలజ అప్పుడు లక్ష్మి ఈ పోస్టర్లు ఎందుకు అతికిస్తారు అని అడిగింది అప్పుడు నర్మద సమాచారం అందరికీ తెలవడం కోసం ప్రజలను చైతన్యపరచడం కోసం కార్యాలయాల్లో చౌరస్తాలో జనసమ్మర్థంగా ఉండే చోట పోస్టర్లను అతికిస్తారు ప్రభుత్వ కార్యక్రమాలను గురించి తెలియజేయడానికి వ్యాపార సంస్థలు తమ సంస్థల గురించి ఉత్పత్తుల గురించి ప్రచారం చేసుకొనుటకు పోస్టర్లను ముద్రించి గోడల మీద అతికిస్తారు అన్నది చూడండి పిల్లలు నర్మద ఏమని చెప్పింది పోస్టర్లను ఎందుకు అతికిస్తారని చెప్పింది అవును ఏదన్నా ఒక విషయం గురించి లేదా ప్రభుత్వ కార్య కార్యక్రమాలు అంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల గురించి కానీ లేదా వ్యాపార సంస్థలు తమ వ్యాపారం కొనసాగడానికి కావలసినటువంటి ప్రచారానికి కూడా వాళ్ళు ఈ యొక్క పోస్టర్లను ఉపయోగిస్తారు వాటిని ఎక్కువగా ఎక్కడ వేస్తారు అవును ఎక్కడెక్తే ఎక్కువ ప్రజలు కుమికూడి ఉంటారో ఎక్కువ ప్రజలు తిరుగుతూ ఉంటారు ఇంకా చౌరస్తాల్లో చౌరస్తా అంటే నాలుగు రోడ్ల కూడలి ఇంకా కార్యాలయాలు అంటే పెద్ద పెద్ద సంస్థలు వాటి ముందు అక్కడ జనాలు ఎక్కువగా తిరుగుతూ ఉంటారు కదా అటువంటి స్థలాల్లో ఈ యొక్క పోస్టర్లను అతికిస్తారు అని చెప్పింది అప్పుడు అనిరుద్ధ్ సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు కదా అన్నాడు కదా అనిరుద్ధ్ ఏమన్నా సర్కస్కు సంబంధించి కూడా ఇలాంటి పోస్టర్లు అతికిస్తారు కదా అని అడిగాడు అప్పుడు నర్మద అవును అన్నది అప్పుడు మళ్ళీ అనిరుద్ధ్ ఏమన్నాడు విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అక్క అని అడిగాడు అప్పుడు సమాధానంగా నర్మద కరెంటును తెలుగులో విద్యుత్తు అంటారు ఫ్రిడ్జ్ పెట్టె రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మెషిన్ మొదలైనవి విద్యుత్తుతో పనిచేస్తాయి పంట బోర్ మోటార్లు పనిచేస్తుంటాయి ఎలక్ట్రిక్ రైలు నడవడానికి విద్యుత్తు అవసరం కాబట్టి విద్యుత్తును పొదుపు చేయాలని పోస్టర్ ద్వారా ప్రచారం చేస్తున్నారు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు అన్నది చూసారా పిల్లలు ఏమని చెప్పింది నర్మదక్క అవును కరెంటుని విద్యుత్ అంటారు కదా తెలుగులో కరెంటుని విద్యుత్ అని అంటారు అయితే ఫ్రిడ్జ్ పెట్టే రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మిషన్ ఇవన్నీ ఇంకా పంట చేలలో వాడతారు కదా బోర్ మోటార్లు ఎలక్ట్రిక్ రైళ్ళు ఇవన్నీ కూడా కరెంటుతోనే నడుస్తాయి కదా వీటన్నిటి కరెంటే అవసరం కదా కాబట్టి మనం కరెంటుని తక్కువగా వాడాలి ప్రతిదానికి మనకు కరెంటే అవసరం కదా అందుకు కరెంటుని తక్కువగా వాడాలి కరెంటును పొదుపు చేయాలి అని అందరికీ తెలియచేయడం కోసం పోస్టర్ని అతికించారు అని నర్మదక్క చెప్పింది అప్పుడు రాధ ఇట్లా అన్నది చూడండి ఏమన్నదో రాధ ఇన్ని అవసరాలుండగా విద్యుత్ సరఫరాను రోజులో ఎక్కువ సార్లు ఎందుకు నిలిపివేస్తారు మనది రాధ ఇన్ని అవసరాలు ఉన్నాయి కదా మనకి విద్యుత్తో మరి అన్నిటికీ విద్యుత్ అవసరం కదా మరి ఎందుకు విద్యుత్ని ఆపేస్తూ ఉన్నారు ఎక్కువ సార్లు అని అడిగింది అందుకు సమాధానంగా నర్మద జలాశయాల్లో నీళ్లు అడుగంటడం బొగ్గు నిల్వలు తగ్గిపోవడం దీనికి కారణం అందుకని విద్యుత్తు కోత తప్పనిసరి అయింది ఏమని చెప్పింది అప్పుడు నర్మదాక జలాశయాల్లో నీళ్ళు తగ్గిపోవడం వల్ల మనకు బొగ్గు నిల్వలు తగ్గిపోవడం వల్ల కరెంటు కోత తప్పనిసరి అవుతుంది అని చెప్పింది అందుకు అనిరుద్ధ్ విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏందక్క అని అడిగాడు అందుకు నర్మద విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగిస్తారు వానలు లేక జలాశయాల్లో చాలినంత నీరు లేక విద్యుత్తు మన అవసరాలకు తగినంత తయారవడం లేదు అన్నది నర్మద ఏమన్నది నర్మద మనకు విద్యుత్తును నీటి ద్వారా ఉత్పత్తి చేస్తారు కదా అయితే జలాశయాల్లో తగినంత నీరు లేనందువల్ల విద్యుత్తు కూడా అంతగా ఉత్పత్తి కావడం లేదు అని చెప్పింది అప్పుడు శైలజ అయితే బొగ్గుకు విద్యుత్తుకు ఉన్న సంబంధం గురించి కూడా చెప్పు అక్క అన్నది అప్పుడు శైలజ ఏమని అడిగింది మరి బొగ్గుకు విద్యుత్తుకు సంబంధం ఏముంది అని అడిగింది అప్పుడు నర్మద మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి బొగ్గుతోనే జరుగుతున్నది కొత్తగూడెం రామగుండెంలలో థర్మల్ పవర్ స్టేషన్లు ఉన్నాయి విద్యుత్ తయారీ అధిక ఖర్చుతో కూడుకున్నది అందుకొరకు మనం విద్యుత్తును ఆదా చేయాలి పొదుపుగా వాడితే దానిని ఉత్పత్తి చేసినట్టే లెక్క అన్నది అంటే మన తెలంగాణలో విద్యుత్ని ఎట్లా ఉత్పత్తి చేస్తున్నాం బొగ్గును బొగ్గు ద్వారా బొగ్గును మండించడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం ఇవి మన దగ్గర కొత్తగూడెం రామగుండం దగ్గర ఉన్నాయి ఇలా బొగ్గును మండించి కరెంటును ఉత్పత్తి చేసేదాన్ని ధర్మల్ విద్యుత్ అని అంటారు మరి ఈ విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి చాలా ఖర్చు అవుతుంది అందుకనే మనం ఏం చేయాలి విద్యుత్ని ఆదా చేయాలి సాధ్యమైనంత వరకు ఆదా చేయాలి మనం విద్యుత్తును ఆదా చేసినాం పొదుపు చేసినట్టే లెక్క మనం విద్యుత్తును పొదుపు చేస్తే ఉత్పత్తి చేసినట్టే లెక్క అని చెప్పింది నర్మద అప్పుడు సరిత ఆదా చేయటమా అంటే అని అడిగింది అందుకు నర్మద మన ఇంటిలో అవసరం లేకున్నా ఫ్యాన్ వేయడం ఫ్రిడ్జ్ తలుపు మాటిమాటికి తీయడం ఇంట్లో ఎక్కువ బల్బులు వాడడం పగటిపూట కూడా లైట్లు వెలిగించడం మొదలైన వాటితో విద్యుత్తును వృధా చేస్తున్నాం ఇవన్నీ తగ్గిస్తే విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లే అందుకని విద్యుత్తును వినియోగించే ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి అన్నది నర్మద అప్పుడు నర్మద ఏమని చెప్పింది సరితకి మన ఇంట్లో మనకు అవసరం లేకున్నా ఫ్యాన్లు వేసుకుంటాం ఫ్రిడ్జ్ డోరు మాటిమాటికి తీస్తూ ఉంటాం ఇంట్లో బల్బులు వేసుకుంటూ ఉంటాం మనం ఉన్న చోటే కాక మనం లేని దగ్గర కూడా బల్బు వేసి ఉంచేస్తాం అలాగే ఇంకా పగటిపూట అవసరం లేకున్నా లైట్లు అలా వెలుగుతూనే ఉంటాయి దీని ద్వారా ఎంతో కరెంటు వృధా అవుతుంది కదా అలా కాకుండా అవసరం ఉన్నంత వరకే వాడుకున్నామంటే విద్యుత్ మనం ఉత్పత్తి చేసినట్టే లెక్క అని చెప్పింది నర్మద అప్పుడు అందరూ పిల్లలు ఈ విధంగా అన్నారు సరే అక్క ఈ రోజు నుంచి మేమంతా మా ఇండ్లలో విద్యుత్తును వృధా చేయం అని ప్రతిజ్ఞ చేస్తున్నాం అన్నారు అంటే అప్పుడు పిల్లలందరూ ఏమని చెప్పారు నర్మదక్కకి సరే అక్క ఈ రోజు నుండి మేము కూడా మా ఇండ్లలో విద్యుత్తును వృధా చేయం వృధా కాకుండా చూసుకుంటాం అని పిల్లలందరూ ప్రతిజ్ఞ చేసి అక్కడి నుండి వెళ్ళారు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు పిల్లలు పిల్లలందరూ నర్మదా అక్క దగ్గర నుండి వెళ్ళి ఆటల్లో మునిగిపోయారు విన్నారు కదా పిల్లలు విద్యుత్ వృధా కాకుండా ఎలా పొదుపు చేయాలి అని ఇప్పుడు మనం ఈ పాఠానికి సంబంధించి ఇంటి పని ఇస్తాను అవి చేసి మీ తెలుగు టీచర్కి చూపించండి చూడండి పిల్లలు ఇంటి పని మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి ఎక్కడెక్కడ జరుగుతుంది రెండవది పోస్టల్ రూమ్ మనకు ఏ విషయాలను తెలియజేస్తాయి ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు రాసి చూపించండి సరేనా పిల్లలు మరో భాగంలో మళ్ళీ కదులుద్దాం సరేనా ఉంటాను